ప్రియమైన విద్యార్థులకు తెలుగు తరగతికి స్వాగతం మనం చాలా ఉత్కంఠభరితమైనటువంటి ఒకనొక ఇతివృత్తాన్ని ఒక కథని పద్యరూపంలో ఉన్నదాన్ని తెలుసుకుంటూ ఉన్నాం మరి ఉత్కంఠ తగ్గాలి అంటే ఆ పరిస్థితిని మనం ఒకసారి సమీక్ష చేసుకోవాలి కదా అక్కడ వాతావరణం ఎలా ఉన్నదో ముందు వర్ణించి చెప్పాడు నారదుడు తన శిష్యుడైనటువంటి మణికంధరుడికి ప్రశ్న అడిగింది మణికంధరుడే కదా ఆయనకి అక్కడ ఎలా ఉందని చెప్పాడు వాతావరణం మనం ఒకసారి ఆ వాతావరణాన్ని వర్ణించిన దగ్గరికి వెడదాం ఆరో వచనంలో ఉందది ఇవ్విధంబున దేవముని సంఘంబులు వచ్చి సేవింప విశ్వక్సేనుండు బేత్రహస్తుండగుచు అందరిన్ ఎడగలుగా జడియుచు బరాబరి ఒనరింప దివ్య వారాంగణా నాట్యంబులవలోకించుచు అద్దేవదేవుడు పేరోలగమ్మున ఉన్న సమయమున చెప్పాడు తాను తుంబురుడు విశ్వావసుడు మొదలైనటువంటి గంధర్వులు వీణ ధరించి పాటలు పాడేవాళ్ళు అందరూ వీణలు ధరించారు కొంతమంది కిన్నరలు ధరిస్తారు కొంతమంది అసలు ఏ వాయిద్యము లేకుండానే పాడతారు వీళ్ళు వీణలు ధరించినటువంటి వాళ్ళు అని చెప్పాడు అక్కడ వాతావరణం ఎట్లా ఉంది దేవతలు ముని సంఘాలు అందరూ వచ్చి సేవించుకుంటూ ఉంటే అని అటువంటి వాళ్ళు కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నారో గమనించండి విశ్వక్సేనుడు వేత్రహస్తుండగుచు విశ్వక్సేనుడు బెత్తం పుచ్చుకున్నట్ట చేత్తో అంటే బెత్తాలు మన లాఠీల వాళ్ళు అంటూ ఉంటారే ఏదన్నా మనకి గోళ అది జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ వాతావరణాన్ని అదుపులో పెట్టడానికి బెత్తాలు పుచ్చుకున్నటువంటి రక్షక ఉంటారు కదా కర్రలు పుచ్చుకుని ఇట్లా 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 అంటూ ఉంటారు అలా విశ్వక్సేనుడు అంటే విష్ణుమూర్తి యొక్క రక్షక భట దళానికి నాయకుడు ఆయనకి నిజంగా చెప్పాలంటే నాయకుడు విశ్వక్సేనుడు ఆయన అందరిని తానే స్వయంగా వచ్చాడు మిగిలిన సమయాల్లో ఆయన భటులు చేస్తారు ఇక్కడ మాత్రం ఆయన స్వయంగానే వచ్చి అందరినీ ఎడగలుగ జడియుచు దూరంగా వెళ్ళండి దూరంగా వెళ్ళండి అని భయపెడుతున్నట్ట భయపెట్టి బరాబరి చేయొచ్చు అందరూ వరసల్లో ఉండేటట్టుగా పక్కకెళ్ళండి పక్కకి వెళ్ళండి తాళ్ళు కట్టి ఇటు అటు ఉండండి మధ్యలో దారి చేయండి అని చెప్తూ ఉంటారే మనం ఈ రోజుల్లో చూస్తున్న దృశ్యాలు అట్లా చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఆ దేవతలకి దేవుడైనటువంటి విష్ణుమూర్తి పేరోలగమ్మున పెద్ద సభ చేసి అక్కడ ఎలా ఉన్నాడు దివ్యవారాంగణ నాట్యంబులు అవలోకించు దేవ అంటే అప్సరసలు అప్సరసల నాట్యాన్ని చూస్తూ ఉన్నట్ట అటువంటి సమయంలో లక్ష్మీదేవి రావడం ఆవిడ లోపలికి వెళ్ళడం దాంతో ఇంకా గట్టిగా ఆవిడెప్పుడైతే ఆ దూరంగా ఎక్కడో కొద్దిగా చేలులతో వస్తున్నట్టుగా కనపడిందో వీళ్ళందరూ కంగారు పడిపోయి మరింతగా ఈ బెత్తాల వారు విజృంభించటం బ్రహ్మదేవుడే పారిపోయాడు అంటే మా అని చెప్పడం ఆ సమయంలో తుంబురుణ్ణి పేరు పెట్టి పిలిచి లోపలికి తీసుకెళ్ళడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు తీసుకెళ్లారా అనుకుంటూ ఉంటే ఈ లోపల ఆయన మంచి పరిమళభరితమైనటువంటి చందనపు పూతతో మెడలో అద్భుతమైనటువంటి హారాలతో ఆ పైన మిలమిలా మెరిసిపోయే బంగారు వస్త్రంతో బయటికి రావడం అది చూడంగానే నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా మణికంధరా అని చెప్తున్నాడు అంత బాధ కలిగినప్పుడు అనుకుంటున్నాడు కదా ఇంత బాధలో కూడా ఆలోచన చేశాడు ఈ బాధ దేని వల్ల కలిగింది మాత్సర్యం వల్ల కలిగింది తనకన్నా ఇంకొకరిని ఎక్కువ గౌరవించారు అనేటటువంటి అసూయ వల్ల కలిగింది అప్పుడు నేను ఆలోచించా దాక్కునున్నాడు కదా అందరి ఎదురుగా కనపడకూడదు ఎందుకంటే బ్రహ్మదేవుళ్ళ లాంటి వాడే పారిపోతే మిగిలిన వాళ్ళ గతేటి దెబ్బలు తినాలి అందులోను తుంబురుడికి ఇటువంటి సన్మానం జరుగుతున్న సమయంలో తానక్కడ ఉన్నాను అని నలుగురికి తెలిస్తే పరుగు ఎందుకు తుమ్మురుని పిలిచాడంటే నారదుడు లేడు గనక పిలిచారు అని సమర్థించుకోవచ్చు తర్వాత అందుకని దాక్కునున్నాడు మరుగునున్నాను అన్నాడు అలా మరుగునున్నప్పుడు ఈయన మనసు మరిగిపోయిందట దేనికంటే ఏంటి ఇత ఎలా పిలిపించాడు ఒకవేళ పిలిపించాడే అనుకో తుమ్మురుడికి కొంచెం ఆలోచన ఉండద్దా నాతో సంప్రదించి వెళ్ళాలి కదా ఇట్లా విష్ణుమూర్తి పిలిచాడు నేను వెళ్ళనా అని అడగాలి మేమందరం సమస్థాయి వాళ్ళం కదా నాతో సంప్రదించి వెళ్ళాలి పోనీ తొందరపడి వెళ్ళినా అక్కడ నా అరదుడుండగా నన్నెందుకు పిలిచారు అని చెప్పి ఒక మాట అనాలి అట్లా కూడా అనలేదు పోనీలే అవకాశం లేకపోయింది హడావిడిలో అనుకుంటే బ్రహ్మాండగా తన విద్యను ప్రదర్శించాడు ప్రదర్శిస్తే ప్రదర్శించాడమ్మా విష్ణుమూర్తి మాట కాదనలేక కానీ ఆయన ఇచ్చిన ఆ బహుమానాలన్నీ సిగ్గు లేకుండా ఎలా వేసుకొచ్చాడు అందరెదురుగా అలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి దాచుకోవాలి నలుగురిలో ప్రదర్శించుకోకూడదు తనకి అర్హత లేనటువంటి బహుమానం లభించినప్పుడు దొంగతనంగా ఉండాలి ఎట్లా ఎట్లా ఉండాలంటే తేలు కుట్టిన దొంగలాగా ఉండాలి ఇది మీకు సందర్భ సహిత వ్యాఖ్యలకి అడగడానికి పనికొచ్చేటటువంటి మాట దొంగ తేలుగుట్టినట్టు ఇవి దాచి కొంచుపోవక దొంగకి తేలుగుడితే అబ్బా తేలు అరుస్తాడా అరిస్తే ఇంట్లో వాళ్ళంతా లేస్తారు అందువల్ల ఏం చేయాలి గుట్టు చప్పుడు కాకుండా ఇలా వేలికి చూ తేలు కుడితే ఆ నొప్పి భరిస్తా అవతలి వెళ్ళిపోవాలి పట్టుబడితే ఇంకా పెద్ద ప్రమాదం తేలు కుట్టిన దానికన్నా అందువల్ల అలా దొంగతనంగా వెళ్ళిపోవాల్సిందే మరి ఈయనేమిటి దొంగకి తేలు కుడితే తప్పించుకుని నోరు మూసుకుని రహస్యంగా ఉన్నట్టు ఉండాలే తప్ప ఇట్లా వచ్చాడేమిటి అని అన్నాడు ఇది మీకు తెలుసు కదా సందర్భ వ్యాఖ్య రాయాలి అంటే ఇది నారదగానమాత్సంలోనిది ఇది కళాపూర్ణోదయంలోది ఇదేమో పింగళి సూర్ణ రచించినటువంటిది ఇలా చెప్పుకుంటూ వచ్చి నారదుడు మణికంధరుడికి చెప్తున్నటువంటి సందర్భంలో తుంబురుడు సన్మానం పొంది వచ్చాక తన మనస్సులో బాధ ఎలా ఉందో దాన్ని వివరిస్తున్న సందర్భంలోది అని చెప్పాలి చెప్పి ఈ దొంగకి తేలు కుట్టడం లాంటి దాన్ని కొంచెం వివరించండి అప్పుడు మీకు మొత్తం ఎన్ని మార్కులు రావాలో సందర్భ సహిత వ్యాఖ్యకి పూర్తిగా వస్తాయి సందర్భ సహిత వ్యాఖ్యలకు కూడా వ్యాకరణంలో లాగా పూర్తి మార్కులు వేస్తారండి తగ్గించరు పైగా ఇంకా ఇట్లాంటి వాడు ఎక్కడా లేడండి పెద్ద గొప్పగా నేను మంచివాణ్ణి అని అనుకుంటున్నాడు ఎట్లా ఎలా ఉన్నాడంటే మూడిజొచ్చి వాత వెళ్ళాడు వాడే ఎవ్వాడు ఇది కూడా మీకు సందర్భసేత వ్యాఖ్యకి అడగదగినటువంటి ప్రశ్న భాగం మూడి అంటే మలద్వారం మలద్వారంలోంచి ప్రవేశించి వాత వాయి అంటే నోరు నోటి నుండి అనడానికి వాత అంటారు వాత వెళ్ళాడు వాడి ఎవరన్నా నోట్లోంచి తిన్న పదార్థం మలద్వారం లోంచి మిగిలిపోయింది వెళ్ళిపోతుంది కానీ ఇతనేం చేస్తున్నాడు మలద్వారంలో ప్రవేశించి నోట్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు తనకి కాదు ఈ మర్యాద జరగాల్సింది నారదుడికే అని చెప్పకపోవడం అన్నది అసహజమని పాప నారదుల వారు ఆ సమయంలో ఆలోచించుకుని లోన ఉడికితి కొంత తడవు కొద్దిసేపు అక్కడ నేను చాలా లోపల ఉడికిపోయా ఇ మళ్ళీ అక్కడ ఉండడం బాగుండదు ఇంకా ఏమన్నా బెత్తాల వారు వస్తారో మరొస్తే ఎవరు వస్తారో ఎందుకన్నా మంచిది అని చెప్పి లోపల ఇంతగా ఉడికిపోయి బాధపడిపోయి అక్కడ ఏం చేస్తా ఇంకా ఆలోచించాను ఏమని అంటే నారదుడు చెప్తున్నాడు మణికంధరుడికి నాకంటే తాను ఘనుడే ఆ కొలది బయలుసేయునంతకునే ఏ పోకల పోయిన పోనిమ్ము ఈ కరణిన్ జుణికి పోవనిత్తుని వీనిన్ నాకెమన్నా గొప్పవాడా నాకన్నా నాకంటేను తాను ఘనుడే ఈ తుంబురుడు నాకన్నా గొప్పవాడా ఇదండి అహంకారం వచ్చేటప్పటికీ నన్ను మించినటువంటి వాళ్ళు లేరు అన్న అభిప్రాయం కలుగుతుంది ఘనుడు ప్లస్ ఏ ఘనుడే నాకన్నా ఘనుడా గొప్పవాడా ఆ సంగతి ఏదో తెలుస్తా ఆ కొద్దీ అంటే చాలా కొద్ది కాలమే అతడు అహంకరించడానికి అవకాశం ఉంది ఆ కొలది ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని నేను బయలుసేయునంతకు బయటపెట్టే వరకు ఏ ఏ పోకల పోయిన పోనిమ్మో ఎన్ని రకాలుగా పోతాడో ఏ పోకలు పో అంటే ఇక్కడ పోక అన్న పదానికి వ్యవహరించే తీరు అని అర్థం అంటే ఎన్ని ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తాడో ఎంత అహంకరిస్తాడో ఎంత గొప్పలు పోతాడో పోని కొంతకాలం అసలు ఆ సంగతి ఏదో తేల్చేదాకా కొంతకాలం ఇష్టం వచ్చినట్టు ఉండని మన మామూలు మాటల్లో చెప్పాలంటే పెట్టేగని రెచ్చిపోని కానీ శాశ్వతంగా రెచ్చిపోనిస్తానా కొంతకాలం అతడి వ్యవహారం బయటపెట్టేదాకా ఇష్టం వచ్చినట్టు ఉండని ఇది మాత్రం ఎక్కువ కాలం నేను కొనసాగనీయను అని నిశ్చయం చేసుకున్నాను అని ఆగ్రహించుచు అతని తోడనెందేనియువాదు పెట్టుకుని భంగపరచి అతులితంబైన మదీయ సంగీత చాతుర్యంబు వార్తలు క్రమంబున ఈ జగన్నాయకునకు వినంబడునట్టి నటి ఉపాయంబు అని ఊహించి తదనంతరంబ అని ఆగ్రహించుచు ఈ విధంగా చాలా కోపడ్డాను నేను కోపం బుచ్చేస్తోంది వద్దనుకున్నా లోపలి నుంచి విజృంభించి వస్తోంది అందుకని కోపపడి ఒక నిర్ణయానికి వచ్చా ఏమనంటే అతనితోడ ఆ తుంబురుడితో యువాదు పెట్టుకొని ఎక్కడొక్కడ ఏదో రకంగా ఒక వాదన పెట్టుకోవాలి ఒక చర్చ పెట్టుకోవాలి ఆ చర్చ పెట్టుకుని భంగపరచి ఆ వాదనలో అతన్ని ఓడిపోయేటట్టుగా చేసి అతులితంబైన మదీయ సంగీత చాతుర్యంబు వార్తలు అతులితము తుల అంటే ఇలా మనం త్రాసులో పెట్టి చూస్తే ఇది ఇది సమానం అని చెప్పడానికి తూచి సమంగా ఉన్నదా లేదా అని పోలుస్తారు అలా పోల్చడానికి వీలైనది ఆ తులితము అంటే దీంతో సమానమైంది ఏది అని త్రాసులో మరో పక్కన ఇంకోటి పెడితే త్రాసులో ఒక పక్కన దీన్ని పెట్టి మరొకదాన్ని పెడితే దీంతో సమానంగా రాకపోవడాన్ని ఆ తులితం అంటారు అంటే దీంతో సమానమైనది పోల్చదగినది సమాన స్థాయి కలిగినది మరొకటి లేదు అనేటటువంటి స్థాయిలో ఉన్న అతులితంబైన పోలిక చెప్పడానికి వీలు లేని మదీయ సంగీత చాతుర్యంబు మదీయ నా యొక్క సంగీత చాతుర్యంబు సంగీతంలో ఉన్నటువంటి నేర్పరితనము వార్తలు ఆ నేర్పరితనానికి సంబంధించినటువంటి వార్తలు క్రమంబునా అలా నెమ్మదిగా 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 ఈ జగన్నాయకునకు వినంబడునట్టు ఉపాయం పెట్టేదంగాక మనకు ఒక మాట ఉంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కుని సంపాదించాలని ఇప్పుడు నా పరువు ఎక్కడ పోయింది విష్ణుమూర్తి యొక్క సభ దగ్గర పోయింది వైకుంఠంలో పోయింది కనుక నాకు మళ్ళీ పరువు ఎక్కడ దక్కాలి వైకుంఠంలోనే దక్కాలి ఎక్కడైతే నన్ను చూడకుండా పట్టించుకోకుండా తుంబురుడికి మర్యాద చేశారో అక్కడే మళ్ళీ నన్ను పిలవాలి ఓహో నారదా రా అని అప్పుడు ఎలాగా ఓహో తుంబురా అని పిలిచినట్టు ఓహో నారద అని పిలిచేటట్టుగా ఉండాలి ఎప్పుడు పిలుస్తారు అన్నట్ల ఎక్కడొక్కడ తుంబురుడితో నేను ఈ చిన్న పోటీ పెట్టుకోవాలి ఆ పోటీలో అతన్ని ఓడించాలి ఓడిస్తే అప్పుడు లోకంలో వార్తలు బాగా వ్యాప్తి చెందుతాయి వదంతులు ఎక్కడైనా వ్యాప్తి చెందడం చాలా తేలికండి మంచి వ్యాప్తి చెందదు కానీ కనుక అలా గబగబగబా వార్తలు ఇట్లాంటివి అయ్యో అనవసరంగా ఆ విష్ణుమూర్తి తుంబురుణ్ణి చాలా గొప్పగా సంగీత విజ్ఞానం కలిగినటువంటి వాడు అని మర్యాద చేశాడు గౌరవించాడు కానీ తుంబరుడి కన్నా నారదుడే గొప్పవాడు అన్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి అలా 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 వెళ్ళి ఎక్కడ దాకా వెళ్ళాలి ఎక్కడ దాకా వెళ్ళాలంటే ఈ జగన్నాయకునకు వినంపడునట్టు ఉపాయంబు పెట్టేదా ఈ జగత్తుకంతా నాయకుడైనటువంటి విష్ణువుకి వినపడేటటువంటి ప్రణాళిక ఒకటేస్తా ఒక ఆలోచన చేస్తా చాలా బాగా ఆలోచించాడు తనంతట తను వెళ్ళి తుమ్మురుడు చేతకాని వాడని నేను గొప్పవాడినని చెప్పడం కాదు అలా లోకమే చెప్పుకోవాలి నేను గొప్పవాడినని అలా చెప్పుకునేటటువందుకు తగినటువంటి ఒక అనొక కార్యకలాపానికి సిద్ధం చేస్తాను అని ఊహించి ఆలోచన చేసి బాగుంది ఇప్పటికీ మనసులో ఉన్నటువంటి ఆ కల్లోలం అలజడి తగ్గింది ఒక ప్రణాళిక వేసుకున్నాక ఒక నిర్ణయానికి వచ్చాక ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ఆలోచన వచ్చాక సగం మనసు స్థిరపడుతుందండి అగమ్యగోచరంగా ఉన్నప్పుడు అయోమయంగా ఉంటుంది ఇలా చెయ్యొచ్చు నాకు దారి కనపడితే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఈయనకు దారి కనపడింది తనే ఊహ చేశాడు ఇట్లా చేయాలని అలా దారి కనపడింది కనుక ప్రశాంతంగా ఉండి తదనంతరం తదనంతరంబ అంటే ఈ రకంగా నిర్ణయం చేసుకున్నటువంటి తర్వాత మరి కార్యక్రమంలో ప్రవేశించాలి కదా ఇలా చేయాలనుకున్నాడు కనుక దానికో ప్రణాళిక ఉండాలిగా ఇక్కడ ప్రణాళిక గురించి ఆలోచిస్తున్నాడు తలగక అప్పుడట్లు సముదగ్రత పెర్చిన ఈర్ష్య ఎడంచి మైత్రికను పట్టగ ఇంకను కొంత రాకపోకలు ఘటించి ఏనతని గానములో గుణదోషవర్తనల్దెలియుట నీతి ఆ తెలివి లేక గుని జయమన్ నుంచి తిన్ తలగక అంటే తప్పుకోక ఏమిటి తప్పుకోవడం ఈ ఆలోచన నుంచి పక్కకి వెళ్ళకుండా అంటే గట్టి నిశ్చయంతో ఉండి ఏమాత్రం దాని నుండి బయదొలగక అంటే ఈ ఆలోచనే మనసులో ఉంది దాని నుంచి పక్కకి వెళ్ళడు అప్పుడు ఆ సమయంలో అట్లు ఆ విధంగా సముదగ్రత పేర్చిన ఈర్ష్య చాలా సం ఉదగ్రత అత్యధికమైనటువంటి పెచ్చరిల్లిపోతూ పైకి ఉబికి వస్తూ ఉన్నటువంటి పేర్చిన అతిశయించినటువంటి ఈర్ష్య బుద్ధిలోపలన ఎడంచి బుద్ధిలోపలే దాచిపెట్ట ఇది బయట పడకూడదు కదండి ఇందులో ప్రతి చిన్న అంశం కూడా మనం నిత్య జీవితంలో ఎలా ప్రవర్తించాలి ఏ సందర్భంలో ఎలా ఉండాలి అని మనకు పాఠం నేర్పుతున్నట్లేవా చెప్పండి మనకి ఏదన్నా లోపల భావం కలిగిందనుకోండి ఇక్కడ పాపం తుమ్ముడు అమాయకుడు అమాయకుడి మీదే ఈయన శత్రుభావం కలిగి ఉన్నాడు అన్న మాట పక్కకు పెడితే మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఎవరినన్నా జయించాలనుకున్నప్పుడు వాళ్ళ మీద మనం యుద్ధం ప్రకటించామన్న సంగతి తెలియకుండా లోపలే ఉంటే మనకి తొందరగా విజయం సాధించడానికి వీలవుతుంది ఈ ప్రణాళిక వేశాడండి నారదుడు నా లోపల పెరిగిపోతున్నటువంటి ఈర్ష్య అసూయ మాత్సర్యం బుద్ధిలో పలన ఎడంచి నా బుద్ధిలోనే అణుచుకున్నా బుద్ధి అంటే మంచు చెడులను వివేచన చేయగలిగినటువంటి మానసిక శక్తి మనకి ఇన్ని విషయాలు తెలుసు ఇన్ని విషయాల్లోనూ ఇది నాకు పనికి వస్తుంది ఇది పనికిరాదు ఇది అవసరమైంది ఇది అవసరం కాంది అని వేర్పరచి చెప్పగలిగినటువంటి దానిని బుద్ధి అంటారు మనసు వేరు బుద్ధి వేరు నేను బుద్ధిలో దాచిపెట్టా మనసేమో కోప్పడుతోంది బుద్ధి ఏమో ఉండు బయటపడకు బయటపడకు బయటపడితే ఓడిపోతావు అని చెప్పి దానికి కాస్త బుద్ధి చెప్తోంది అని ఓ పదం వాడతాం మనం ఆ బుద్ధి చెప్తోంది అలా బుద్ధి లోపలన ఎడంచి ఏది చేయాలి ఏది చేయకూడదనే నిర్ణయం ఉంది కనుక బుద్ధి లోపలే దాని నుంచేసి మైత్రి కనుపట్టగా బాగా స్నేహమే ప్రదర్శనం అయ్యేటట్టుగా అతడితో నేను ఎక్కువ స్నేహంగా ఉన్నట్టు చూసేవాళ్ళు నారదుడు తుంబురుడు ఎంత గొప్ప మిత్రులండి అని అనుకునేటట్టుగా కనపడేటట్టుగా అంటే ఇంతకుముందు మైత్రి ఉంది ఇప్పుడు అది అందరికీ తెలిసేటు ప్రదర్శిస్తున్నాడు కనుపట్టగా అందరికీ కనపడేటట్టుగా ఇంకా నువ్వు కొంత రాకపోకలు ఘటించి ఇంకా రాకపోకలు బాగా చేయాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం మా ఇంటికి పిలవడం అబ్బో నువ్వు నారదుడు తుంబురుడు అంటే రెండు శరీరాలు కానీ ఒకటే ఆత్మ అని అనుకునేటట్టుగా చూసేవాళ్ళు వాళ్ళ మధ్య స్నేహం ఉంది అని భావించేటట్టుగా ఎంత ప్రేమ ఆప్యాయత స్నేహం ప్రదర్శిస్తే మోసం చేయడానికి అంత ఎక్కువ అవకాశం ఉంటుంది ఇది నమ్మితే కదా మోసం చేయడానికి వీలు కనుక బాగా నమ్మకం కలిగేటట్టుగా రాకపోకలు ఘటించి వాళ్ళ ఇంటికి వెళ్ళడం రావడం అన్నదాన్ని బాగా చేస్తూ ఏనతని గానములో గుణదోష వర్తనలు తెలియట నీతి నేను అతడి గానములో పాటలో గుణదోషవర్తనలు అతని పాటలో ఉన్న మెరుగేమిటి అతని పాటలో ఉన్న దోషమేమిటి ప్రతి వాళ్ళకి కొన్ని అనుకూలమైనటువంటి గుణములు అని చెప్పగలిగిన లక్షణాలు ఉంటాయి మనం మామూలుగా ప్లస్ పాయింట్ అండి అంటూ ఉంటాం అలా ఇది ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నట్టుగా ఉండే మంచి లక్షణాలు ఈ కటి లేకపోతే బాగుండేదండి అని చెప్పడానికి వీలుగా ఉండే దోషాలు ఈ రెండు ఏమున్నాయో వాటిని తెలుసుకుంటా ఎప్పుడూ కూడా అవతల వాళ్ళ బలహీనత మన బలం వాదనలో కనుక బలహీనత తెలుసుకోవాలి బలహీనత తెలుసుకుని అక్కడ నెమ్మదిగా దాని గురించి చర్చ మొదలు పెట్టాలి వాళ్ళ బలమేమిటో తెలుసుకుంటే ఏమవుతుంది ఆ వైపుకు వెళ్లకుండా పక్కకి జరిగిపోవాలి ఇది నీతి ఇది అసలు లోకంలో నీతి అది బాగా తెలియాలి ఆ తెలివి లేకగునే జయమంచుని ఎంచి తిన్ ఇటువంటి తెలివి లేకపోయినట్టయితే తెలివిలో కూడా రకరకాలు ఉంటా ఆ తెలివి అటువంటి తెలివి లేకపోతే లోకంలో జయం లభిస్తుందా అని ఆలోచించ ఇది కూడా మీకు సందర్భేత వ్యాఖ్య గుర్తుపెట్టుకోండి ఆ తెలివి లేకగునే జయమంచు ఎంచితిన్ ఆ తెలివి లేకపోతే జయం లభిస్తుందా అని ఆలోచన చేశా ఇది నీ ఎదుటివారిలో ఉన్న లోపాలని వారికుండేటటువంటి మెరుగులని ఈ రెండింటినీ గనక గుర్తించినట్టయితే వాదనలో గెలవడానికి వీలవుతుంది అన్నది నీతి ఆ నీతి లేకపోయినట్టయితే విజయం అన్నది లభించటం కుదరదు ఇది నారదుడు కూడని చోట ప్రయోగించాడు కానీ లోకంలో ఎప్పుడైనా ఎక్కడన్నా విజయం పొందాలి అంటే అది యుద్ధంలో కావచ్చు ఒక సాహిత్యపరంగా ఉండే వాదనలో కావచ్చు శాస్త్రపరమైన చర్చల్లో కావచ్చు ఎక్కడన్నా ఉపయోగపడేదండి అవతల వాళ్ళని గెలవాలి అంటే వాళ్ళ బలహీనత మనకు ఆయుధం అవుతుంది వాళ్ళ బలం మనం వెళ్ళకూడనటువంటి స్థానంగా వీలైనంత వరకు తప్పించుకు వెళ్లాల్సినటువంటిదిగా కనపడుతూ ఉంటుంది దీన్ని చాలా గొప్పగా మనకు ఉపయోగపడేటట్టుగా చెప్పాడు ఎందుకు చెప్పాడండి నారదుడివన్నీ అంటే మణికంధరుడు తన శిష్యుడు శిష్యుడికి పాఠాలతో పాటుగా లోకనీతి కూడా చెప్పాలి కదా లోకంలో బతకడం కూడా నేర్పించాలి కదా ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు ఇది సేత వ్యాఖ్యకి గుర్తుంచుకోండి ఈ పద్యం కూడా మీకు సమగ్ర వ్యాఖ్యకి రాదగిన పద్యాల్లో ఒకటిగా చెప్పబడుతూ ఉంది అందుకని ఒక్కసారి పద్యం క్రమంలో చెప్తాను అర్థాలు మీకు తెలిసాయి కనుక మళ్ళీ దాన్ని చెప్పను తలగక అప్పుడు అట్లు సముదగ్రతన్ సం ఉదగ్రత అది విడదీయాలి ప్రతిపదార్థం రాసేటప్పుడు ఉదగ్రతన్ పేర్చిన బేర్చిన కాదు పేర్చిన ఈర్ష్య బుద్ధి లోపలన అడంచి లోపలన ప్లస్ అడంచి ఎడాగమ సంధి సంధి పేరు రాకపోయినా లోపలన తర్వాత అడంచి మైత్రి కనుపట్టగా గను కాదు కనుపట్టగా ఇంకను అంటే కనుపట్టగన్ ఇంకను కనపడేటట్టుగా ఇంకా కొంత గొంత కాదు కొంత విడదీసినప్పుడు అలాగే ఉండాలి కొంత రాకపోకలు ఘటించి ఏన్ అతని గానములో గుణ దోష వర్తనల్ తెలియుట నీతి ఇందులో మీకు వెనకవి ముందు ముందు వెనక రాయవలసినటువంటి అవసరం లేకుండా వచన క్రమంలోనే ఈ పద్యం ఉంది గనక అర్థాలు తెలిస్తే చాలు ఆ తెలివి లేకగునే జయము అంచు ఎంచితే ఎంచి అతని ఇంటికేగినొక్క నాడు అతడు అప్పుడు పాట వీణ మేళగించి వెలుపలి మోసలను లోనికి అరిగి ఉన్నవాడు ఇలా ఆలోచన చేసి చాలాసార్లు పెడదాం అనుకున్నాడు కానీ మొదటిసారి వెళ్ళాడు మొదలు పెట్టాలి కదా ఎప్పుడొకప్పుడు ఎంచి ఈ విధంగా ఆలోచన చేసి అతని ఇంటికే గీతిన్ ఒక్కనాడు ఒకరోజు ఆ తుంబురుడి ఇంటికి వెళ్ళాడు అతడు ఆ తుంబురుడు అప్పుడు ఆ సమయంలో పాటకాయితముగా పాటకు సిద్ధముగా పాటకు ఆయుతముగా ఆయుతము అంటే సిద్ధము అంతా సిద్ధంగా పెట్టి పాట పాడదామని అంతా సిద్ధంగా పెట్టుకుని వీణ మెళగించి వీణని మేళవింపు చేసి వీణని మేళవింపు చేయడం అంటే శృతి చూసుకుంటారండి వీణకి పైన నాలుగు తీగలు కింద తాళం వేయడానికి మూడు తీగలు ఈ చిటికని వేలతో తాళం వేస్తారు ఈ పైన తీగలని వేలతో మిటుతారు ఏ స్వరం పలకాలో దా సంబంధించిన ప్రదేశంలో ఈ ఈ ఎడమ చేతి వేళ్లతో తీగని గట్టిగా నొక్కుతారు ఇది వీణ వాయించే పద్ధతి అందరికీ తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా సమస్తృతిలో ఉండాలి ఈ మొదటి తీగని మీటితే మూడవ తీగలో ప్రకంపనలు రావాలి రెజనెన్స్ అంటారు రెండవ తీగని మీటితే నాలుగవ తీగలో ప్రకంపనలు రావాలి వీటికి అనుగుణంగా కింద తాళానికి సంబంధించినటువంటి ఆ మూడు తీగలు మీటితే సమంగా ఉండాలి దీన్ని సమశృతి హార్మనీ అంటారు ఆంగ్లంలో ఫిజిక్స్లో మీరు దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉండుంటారు ఇలాంటి ఈ వైబ్రేషన్స్లో ఒక హార్మోని తీసుకురావడం అది ఎంత బాగా తీసుకొస్తే వీణా వాదన అంత బాగుంటుంది అందుకని వీణ శుద్ధి చేయడంలోనే ఒక వైనికుడి యొక్క నేర్పరితనం అంతా ఉంటుంది ఈయన పాట పాడదాము వీణ వాయించుకుంటూ అని తుంబురుడు వీణని మేళవింపు చేశాడు అసలు వీణని సవ్యంగా పెట్టుకోవడమే అన్నీ వాటి వాటి స్థానాల్లో పలికేటట్టుగా చేయడాన్నే మేళము అంటారు వీణని మేళవింపు చేశారు వీణ మేళం చేశారు అంటారు ఇప్పుడైతే వీణకి ఇన్ని మెట్లు ఉన్నాయి కానీ పూర్వకాలం స్వరస్థానాలు తెలుసుకోవడానికి మెట్లు ఉండేవి కాదు ఆ వేలితోనే స్వరస్థానాలు తెలుసుకుంటూ వాయించేవారు దానికి అనుగుణంగా వీణని సిద్ధం చేసుకోవడాన్ని మేళవింపు అంటారు పాట పాడడానికి వీలుగా మేళ వీణని మేళవించాడు ఈ తుంబురుడి యొక్క వీణ పేరు కళావతి నారదుడి యొక్క వీణ పేరు మహతి ఎవరికి వారికి ప్రత్యేకమైనటువంటి వీణలు ఉన్నాయి ఆ వీణని మేళవించి వెలుపలి నిచి ఆ బయట ఉన్న మొగసాలలో ఉంచి లోని కరిగి ఉన్నవాడు లోపల నుంచి ఎవరు పిలిచారో ఏమో లోపలికి వెళ్ళాడు మొగసాల అంటే ముఖశాల అంటారు ముఖశాల అంటే ఇంటికి ముందు భాగం ఇప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇళ్లల్లో మనకు అటువంటి ఏర్పాట్లు లేవు కానీ పూర్వకాలం పెద్ద ఇల్లు ఉన్నప్పుడు లోపల ఇల్లు ఉండేది చుట్టూ ప్రాకారం ఉండేది ఆ ప్రాకారానికి ముఖ్యమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం పైన కప్పు వేసి వీలైతే అక్కడ కొంతమంది కూర్చోవడానికి వీలుగా చిన్న కప్పుతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు దాన్ని ముఖశాల అంటారు సాధారణంగా ఎన్నో వ్యవహారాలు నడపడానికి అంటే గ్రామాల్లోనూ వాటిల్లోనూ వ్యవహారాలు నడపడానికి ఆ ఇంటి పెద్ద అక్కడికి వస్తే ఇంట్లో వారి యొక్క పనులకి భంగం కలగకుండా ఆ ముఖశాలలోనే ఆ పనులన్నీ నిర్వర్తించి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే బయట నుంచి వచ్చే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు అక్కడి నుంచి అక్కడికే పెడతారు ఇంటి లోపలికి రారు ఈ ముఖశాల నుంచి లోపలికి వెళ్ళడానికి మధ్యలో చాలా దూరమే ఉంటుంది అటువంటిది మోసల ముఖశాల మొగశాల అంటారు అక్కడ పెట్ట అంటే ఎవరో వచ్చి వింటామన్నారో లేదో తన సాధన చేస్తూ ఎవరన్నా వస్తే మాట్లాడడం బాగుంటుంది అనుకున్నాడో ఆ ముగశాలలో వీణని మేళవింపు చేసి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాట నారదుడు అక్కడికి వెళ్ళే సమయానికి ఏను తుంబురుండచటికేగే గృహంబుననున్నవాడే అంచానికటంబునన్మెలగు నట్టి జనంబుల పల్కి వీణ ఇచ్చోనిడిలోనికేగ నను శుద్ధి వినంబడ ఈ వి పంచి ఎవ్వా నిదయంచు నుండి తమివ్వా నిదెచు తమట నల్లన నేను కూడా అక్కడికి వెళ్ళేటప్పటికీ తుంబురుడు లేడు కదా అందుకని అక్కడున్న వాళ్ళని అడిగాను తుంబురుండ చిటికేగి తుంబుడు ఎక్కడికి వెళ్ళాడు గృహం ఉన్నవాడే ఇంట్లో ఉన్నాడా అంచు ఈ మాటలుంటూ నికటంబునన్ మెలగునట్టి జనంబులన్ పలికి ఆ పరిసరాల్లో కొంతమంది తిరుగుతున్నారు ఆ తిరుగుతున్న వాళ్ళని అడిగాను నేను అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానాన్ని ఏం విన్నాను అంటే వీణ ఇచ్చోనిడి లోనికేగన్ వీణని ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళాడు అనుశుద్ధి వినంబడా అనే మాట వినపడింది నాకు ఈ విపంచి పంచి అంచు నుండి ఈ వీణ ఉంటుంది అని అనుకుంటూ తమివానిదే ఇక్కడ ఇంకెవరిది ఉంటుంది అతడిదే అయ్యి ఉంటుంది తుంబురుడిదే అని అటంచు నల్లనన్ అతనిదే అయ్యుంటుంది అని అక్కడ అటు వెళ్ళాను ఈయన వెళ్ళేటప్పటికీ అక్కడ లేకపోతే అక్కడ వాళ్ళని అడిగాడు తుమ్ముడు ఉన్నాడా ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన ఆయన ఇప్పుడే లోపలికి వెళ్ళాడండి అన్న మాటలు వినపడితే ఈ వీణ ఎవరిది అని ఆలోచించట ఎందుకు ఆలోచించాలండి అంతే మనసు ఎక్కడో ఉన్నప్పుడు అలాగే ఉంటాయి మళ్ళీ వెంటనే నిర్ణయం చేసేసుకున్నాడు ఎవరిది అయి ఉంటుంది తప్పనిసరిగా తుమ్ముడిదే అయి ఉంటుంది ఇతరుల వీణ ఎక్కడెందుకుంటుంది అని అనుకుని నెమ్మదిగా ముందుకు వెళ్ళాడట వెళ్ళి ఏం చేశాడు తర్వాత తరగతులు తెలుసుకుందాం అప్పటిదాకా శుభం